గోవర్ధన్ చాలా సీరియస్గా ఉన్నాడు, ఎందుకంటే వాడికి స్కూటీ ఇచ్చి నేను రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొచ్చా. మండుతున్నట్టుంది. హీరోయిన్ నచ్చింది, అయినా హీరో సీరియస్గా ఉన్నాడు. ఏంటి రే నవరా బాబు, మొహం పగిలిపోద్ది. వచ్చిందండి వయ్యారి. ఏ ఆగవయ్యా, ఎక్కే వరకేనా? ఆగు, అందట్లేదా? నీకు బాగా ఓవర్ అవుతుందిరా, మూసుకొని పద. సరే పదండి. ఏంటి వర్ధన్, యుగ్ బైక్ వేసుకొని రావచ్చు కదా. నువ్వు కొనేసేవా, అదే వేసుకొస్తాను. వీళ్ళు మాట్లాడుతుంటే కుక్కలరుస్తున్న సౌండ్ వస్తుందేంటి? పద, ఇక్కడ నుండి చెక్కేద్దాం. మనసిప్పుడు మబ్బులో విమానం, నేలైన నింగితో సమానం. సారీ, ట్రిప్ అనుకుని పాడేస్తున్నా. మనం వచ్చింది సింహాచలం కదా. గోవిందా గోవిందా. అలా చూస్తూ ఉండే కన్నా మహీకి జడలరా. నిన్నేరా అలా చూస్తావేంటి? రమ్య ఉంది కదరా అల్లడానికి. లేదు లేదు, నువ్వైతేనే బాగా అల్లుతావు మహీకి. నాకేం సంబంధం, నువ్వు అల్లుకో. ఇంటర్నీ బిల్ అల్లేవు కదా మహీకి. ఏంటబ్బా వీళ్ళు గిఫ్ట్ తెచ్చారు, ప్రాంక్ ఏమైనా ప్లాన్ చేశారంటారా? మేము అశోక్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా, మీరే చూడండి. కొంప తీసి ఆటో షర్ట్ కాదు కదా, మనకు కూడా సిల్వర్ ప్లే బటన్ వచ్చేసిందో. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సర్ప్రైజింగ్గా కూడా ఉంది. ఎప్పటికైనా వస్తుందని తెలుసు, కానీ మీ వల్ల కొంచెం తొందరగా వచ్చింది. చూస్తుంటే ముద్దు వచ్చేస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సరే తల్లి చదువుకోండి. ఎన్నో మెకానిక్ బాగుంది చూడండి. యూట్యూబ్ సీఈఓ మనకి సైన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మహీకి చిన్న సర్ప్రైజ్ ఇద్దాం రండి. ఇదిగో మహీ, నీకో చిన్న సర్ప్రైజ్. ఏంటి? నాక నీకే, నేను వేసుకుంటే బాగోదు కదా. మహీకిచ్చి రమ్యకి ఇవ్వకపోతే ఫీల్ అవుతుంది, తనకు కూడా ఇచ్చేద్దాం రండి. రమ్య తీసుకో. నీకేనే, తీసుకో. ఇప్పుడు మనం భోజన ప్రియుడిని చూడండి. ఎరా ఢిల్లీ, ప్రసాదం ఎక్కువ తీసుకున్నావా? వచ్చాడమ్మా ఉచిత శేఖర్. నవ్వు, బ్యూటిఫుల్ స్మైల్. నాకి బంపర్ ఆఫర్ ఏంటరా? అదిగో మన సింహాచలం కోనేరు. దీస్ ఆర్ మై టూ బ్రోస్. నేను ఏం చేసినా ఎక్కిరిస్తారు. ఆడికి అలాగే అవ్వలేరా? షేక్ హ్యాండ్ ఇవ్వరా? అందరి ముందు పరిగిపోయిందిగా. ఈడు ఎదవీడు. నేను పెద్ద ఎదవని. వర్ధన్ బాబు చాలా మంచోడు. వీడికి రెండు ఉంటాయి, చిన్న మెదడు పెద్ద మెదడు, కాకపోతే రెండూ పని చేయవు. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. ఇదేంటి టైటానిక్ హీరోయిన్ లో పోజిస్తుంది? అక్కడ నిండి పడితే సింహాచలం కోనేరులో పడతావు. ఎంత బాగుందో. నేను పోతే నీకు భోజనాలు ఫ్రీ. ఎవరికి? మీ మమ్మీ డాడీకా? మన 55 హెచ్ బస్ పైకి వెళ్తుంది. ఎవరు అడిగాడు రండి నిన్ను? రమ్య పైకి ఎందుకు ఎక్కావు? అందరికంటే హైట్ కనిపిద్దామనా? భోజనంలో నీకు మటన్ కావాలా చికెన్ కావాలా? సింహాచలం వచ్చి చికెన్ అనకమ్మా. మళ్ళీ పంచి అచ్చు పండుకోతలా తింటున్నాం. ఇదైతే నిజంగా పండుకోతే. అందరూ ఇటువైపు చూస్తే అది ఏమో అటువైపు చూసి తింటుంది. మిరపకాయ తింటుంది. నాకు వద్దులే. సరే తల్లి. నా పేరు ముఖేష్. మేము ఎక్కడికి వచ్చినా మొబైల్ వాడడం వల్ల మా బ్రెయిన్ దొబ్బింది. చేశాడు. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.